ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 27 నుంచి శ్రీ పద్మావతి దేవి వార్షిక వసంతోత్సవాలు. తిరుచానూరులో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. కీలపట్లలో అంగరంగ వైభవంగా శ్రీ కోనేటిరాయుడి బ్రహ్మోత్సవాలు. సముదాయంలో మరకతవల్లి సమేత అగస్తేశ్వరులకు శేషవాహనం. శ్రీనివాస కళ్యాణంతో పులకించిన కడప జిల్లా జీవిపురం శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆది దంపతులకు చిన్న కొట్టాయం ఉత్సవం. ఉగ్ర నారసింహుడు చెంచులక్ష్మిని పరిణయమాడిన పుణ్య ప్రదేశం నెల్లూరు జిల్లాలో ఛత్రావటి క్షేత్రంగా విరాజిల్లుతున్న పెంచలకోన ప్రత్యేక కథనం. తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఆలయ ప్రాంగణంలో చక్కని ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు రకాల సుగంధ భరిత ద్రవ్య లేపనంతో అమ్మవారి గర్భాలయ గోడలు, ఇతర ఉపాలయాలను, ఆలయ ప్రాకారాలను శుద్ధి చేశారు. అలాగే ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ ఆవరణలను నీటితో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతికి చెందిన నరసింహుడు అనే భక్తుడు తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయానికి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలను పురస్కరించుకుని 8 పరదాలు, 3 కురాళాలను కానుకగా సమర్పించారు. మంగళవారం ఉదయం తిరుచానూరులో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా అమ్మవారి భక్తుడు తన కానుకను టీటీడీ అధికారులకు అందజేశారు. తిరుమల శ్రీవారికి హర్ష టయోటో సంస్థ అధినేత మంగళవారం 60 లక్షల విలువైన కళ్యాణ రథాన్ని విరాళంగా అందజేశారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు శ్రీవారి ఆలయం వెలుపల ఈ నూతన కళ్యాణ రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఎంతోమంది దాతలు శ్రీవారి పట్ల భక్తితో, ప్రేమతో తమకున్న శక్తి మేరకు విరాళాలు ఏదో ఒక రూపంలో అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రతిసారి కూడా మనకు హర్ష టయోటా అధిపతి అయినటువంటి హర్ష గారు ప్రతిసారి వారు కొత్త మోడల్ వచ్చినప్పుడంతా కూడా టయోటా వెహికల్స్ని చాలా విరాళాలు చాలా ధారాళంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు. ఈ తరుణంలో ఇప్పుడు కళ్యాణ రథాన్ని భారత్ బెంజ్ కంపెనీ వారిది సుమారు 60 లక్షల రూపాయలు వెచ్చించి కళ్యాణ రథాన్ని డైరెక్ట్గా ఉపయోగపడే రీతిలో అన్ని రకాలుగా కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఈ శుభదినాన వారు శ్రీవారికి కానుకగా తిరుమలలో ఆలయానికి సమీపంలో వారు అందజేశారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, స్వామివారి కరుణా కటాక్షాలతో నిండుగా వారు ఉండాలని చెప్పేసి వారిని స్వామివారిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అంతకు ముందు కె విజయ్ కుమార్ అనే భక్తుడు ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ కు 10 లక్షల రూపాయల టీడీని మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో తిరుమల జేఈఓకు అందజేశారు. తిరుచానూరు క్షేత్రంలో నూతనంగా పునర్నిర్మించిన శ్రీనివాస ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం ఆలయంలోని యాగశాల ప్రాంగణంలో చతుస్థానార్చన, శాంతి హోమం తదితర క్రతువులను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి శేషవాహన సేవ విశేషంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన కోనేటిరాయుడు శ్రీదేవి, భూదేవి సమేతంగా పెద్ద శేషవాహనంపై వేంచేసి ఆలయ మాడవీధుల్లో మనోహరంగా విహరించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించి కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా సముదాయం గ్రామంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ మరకతవల్లి సమేత అగస్తేశ్వర స్వామి వారి ఆలయం వార్షికోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలతో ధగధగాయమానంగా మెరిసిపోతున్న ఆది దంపతులను శేషుడిపై కొలువుదీర్చి ఊరేగించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ వాహన సేవలో శ్రీ మరకతవల్లి సమేత అగస్తేశ్వరులను దర్శించుకుని పునీతులయ్యారు. తిరుమలేసుని ఆశీస్సులతో, సిబ్బంది సహకారంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఉత్తమోత్తమైన కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేయడానికి కృషి చేస్తానని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు చైర్మన్, ప్రముఖ దర్శకేంద్రులు డాక్టర్ కె రాఘవేంద్రరావు తెలిపారు. ఎస్వీబీసీ బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ఛానల్ సీఈఓ ఎన్ ముక్తేశ్వరరావు చైర్మన్ రాఘవేంద్రరావుకు పుష్పగుచ్చం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిబ్బందిలోని ప్రతిభ సామర్థ్యాల ఆధారంగా వారి సేవలను వినియోగించుకుని సరికొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని వెల్లడించారు. వెంకన్న సాక్షిగా ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన పదవిని నిస్వార్థంగా, ధర్మబద్ధంగా మీ అందరి సహకారంతో కొత్త కొత్త కార్యక్రమాలు రూపొందించి ప్రజలకు చేరువయ్యేటట్టు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళటానికి అంతఃకరణ శుద్ధిగా పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఎవరికి ఎంత టాలెంట్ ఉందో, ఒకళ్ళు ఒక ఫీల్డ్లో, కొంతమంది కెమెరాలో కానీ, కొంతమంది స్క్రిప్ట్లో కానీ, కొంతమంది డైరెక్షన్లో కానీ, కొంతమంది డాక్యుమెంటరీస్, కొంతమంది హిస్టరీ, ఇట్లా ఎవరికి దేంట్లో ప్రావీణ్యత ఉందో మీరు తప్పకుండా దీని మీద కృషి చేసి ఎక్కడెక్కడ ఏ టైం స్లాట్ ఉంది ఎప్పటికప్పుడు మీరు కూడా ఏంటంటే ఏ ప్రోగ్రాము ఎంత టీఆర్పీ వస్తుంది, మనం ఇదివరకు లేదు అది, ఇప్పుడు బార్క్ పెట్టిన తర్వాత బోర్డులో క్లియర్గా పెట్టి ఏర్పాటు చేస్తాను. ఏ ప్రోగ్రామ్కి ఎంత టీఆర్పీ వస్తుంది, ఎంతమంది వ్యూయర్స్ ఉన్నారు, ఏదైనా తగ్గుతూ ఉంటే ఏం చేయాలి, ఆ స్లాట్లో నేను ఇది చేస్తానండి, పలానా చేస్తాను అంటే డెఫినెట్గా అందరికీ అవకాశం వస్తుంది. కాకపోతే ఏంటంటే ఎవరైనా నా దృష్టిలో ఎప్పటికీ నిత్య విద్యార్థిని. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా ఎస్వీబీసీ సిబ్బందిని అందరినీ కలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినందుకు వారికి మీ అందరి తరఫున, నా తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. రాఘవేంద్రరావు గారు ఈ రోజున చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొట్టమొదటి బోర్డు సమావేశంలో పాల్గొని వారు ప్రస్తావించిన ఒకటి రెండు అంశాలను గురించి మీ అందరికీ కూడా అందరికీ కన్సర్న్ కాబట్టి వారు వాటిని నేను మీతో షేర్ చేసుకోవడానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. కడప జిల్లా జీవిపురం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణ మహోత్సవంతో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణోత్సవ ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో టీటీడీ శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో జీవిపురంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సకల భువనాధిపతిని ఉభయ దేవేరుల సమేతంగా సువర్ణ శోభిత పుష్పమాలల సహితంగా వేంచేపు చేసి షోడశోపచారాలు జరిపారు. ఆపై పలు రకాల వైదిక క్రతువులతో ఆగమోక్తంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్లకు అర్చకులు చిన్న కొట్టాయం ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. వేసవి తాపానికి ఉపశమన సేవగా ఏటా వైశాఖ మాసంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులకు అభిషేక సేవతో వసంతోత్సవాన్ని నిర్వహించడమే కొట్టాయం ఉత్సవంగా పేరుగడించింది. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబలను అలంకార మండపంలో పలు రకాల పుష్పమాలలు, దివ్యాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించి ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చారు. అక్కడ శైవాగమోక్తంగా సుగంధాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి సోదరిగా పూజలు అందుకుంటున్న శక్తి స్వరూపిణి తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారి సన్నిధి వైశాఖ మాసం మంగళవారం రోజు భక్తులతో కళకళలాడింది. విశేషంగా తరలివచ్చిన భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి కొడిస్తంభం వద్ద దీపాలు వెలిగించి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా కొలువుదీరిన గంగమ్మ తల్లిని దర్శించుకుని పొంగళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రిత భక్తవత్సలుడు అపార దయా సముద్రుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శాంత స్వరూపంతో అనుగ్రహిస్తున్న దివ్యక్షేత్రం పెంచలకోన నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా ఇక్కడి పెనుసిల నృసింహస్వామి వారి ఆలయం వెలుగొందుతోంది. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ మహిమాన్విత ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. ఛత్రావటిగా పేరొందిన నృసింహ క్షేత్రం ఉగ్ర నారసింహుడు శాంతించిన పుణ్య ప్రదేశం. చెంచుల ఆడపడుచుగా శ్రీ మహాలక్ష్మి, అల్లుడిగా నరసింహస్వామి అనుగ్రహం. చెంచులక్ష్మిని పెనవేసుకుని ఏకశిలా రూపంలో స్వామివారి దివ్య దర్శనం. గొల్లవారికి తొలి దర్శన భాగ్యాన్ని వసగిన కరుణాంతరంగడు. కొండ కోనల్లో ప్రకృతి రమణీయతలతో ఆకట్టుకునే వైష్ణవాలయం. నవనారసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధ దేవాలయంగా వెలుగొందుతున్న నృసింహధామం. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేతంగా నరసింహస్వామివారి అభయ ప్రదానం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోనలో నెలవైన పెనుసిల క్షేత్ర ప్రాశస్త్యమిది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో విశిష్టమైన అవతారం నృసింహావతారం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం భువిపై ఆవిర్భవించిన దివ్య భవ్య హరి అవతారం నరసింహ స్వరూపం. భక్త ప్రహ్లాదుని భక్తి తత్పరతకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ప్రహ్లాదుడి తండ్రి రాక్షస రాజైన హిరణ్యకశ్యపుణ్ణి సంహరించి ఉగ్ర స్వరూపంతో వెలుగొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాడు. ముల్లోకవాసులు దేవతలు శ్రీహరి ఉగ్ర స్వరూపాన్ని భరించలేమని శ్రీ మహాలక్ష్మిని వేడుకోగా ఆ తల్లి చెంచులక్ష్మి రూపంలో స్వామివారిని ఆకర్షించి స్వామివారు శాంతించేలా చేస్తుంది. అమ్మవారిని మోహించిన ఉగ్ర నరసింహస్వామివారు చెంచులక్ష్మిని పెనవేసుకుని ఏకశిలపై దర్శనమిచ్చే అరుదైన పుణ్యక్షేత్రమే పెంచలకోన. స్వామి అమ్మవార్లు పెనవేసుకుని ఉండడం వల్ల ఈ ప్రాంతానికి పెనుసిలగా పేరు వచ్చింది. ఇంతటి విశేషమైన స్థల పురాణంతో అలరారుతున్న పెంచలకోన శ్రీ నృసింహస్వామివారి ఆలయం తర్వాతి కాలంలో ఎందరో ఋషులకు తపోవనులకు ఆలవాలమై వెలుగొందింది. సుందరమైన ప్రకృతి రమణీయతల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో పర్వత పాదభాగంలో మనోహరంగా దర్శనమిచ్చే పెంచలకోన క్షేత్రం భక్తుల పాలిట ఆధ్యాత్మిక పుణ్యధామంగా శోభిల్లుతోంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర, మేనకల కుమార్తె శకుంతలను కణ్వ మహర్షి సంరక్షించినట్లు ఐతిహ్యం. అందుకే ఇక్కడ ఉన్న పర్వత శిఖరాల పైభాగం నుంచి కిందకు జాలువారే వర్షపు నీరు నదిగా మారి కణ్వ నదిగా ప్రవహిస్తోందని, ఈ నదే కాలక్రమంలో కండలేరు జలాశయంగా రూపాంతరం చెందినట్లు చరిత్ర. ఈ కండలేరుకు ఆవలిగట్టుపై శ్రీ ఆదిలక్ష్మి ఉపాలయం పూజనీయంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇక పెంచలకోనకు సమీపంలో ఉన్న గోనుపల్లె గ్రామంలో ఆవులు మేపుకునే గొల్లలకు శ్రీవారు తొలి దర్శనం ఇచ్చారట. అందుకే ఆ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటికి భక్తులు పెంచలకోన సందర్శనకు వచ్చినప్పుడు ముందుగా గోనుపల్లెలోని గొల్లబోయేని దర్శించుకోవడం ఆనవాయితీ. ఇక ఈ క్షేత్రానికి సమీపంలో ఉన్న మరో పురాణ ప్రసిద్ధ ప్రాంతం భైరవ కోనలోని నీటి గుండంలో నేటికి పెంచలకోన నృసింహుడు తెల్లవారుజామున స్నానాది అనుష్ఠాన ప్రక్రియలు ఆచరిస్తారని ఐతిహ్యం. ఆ సమయంలో సప్త ఋషులు స్వామివారికి దివ్య ఛత్రాలు పట్టేవారని పురాణోక్తి. అందుకే ఈ ఆలయం ఛత్రావటి క్షేత్రంగా కూడా వినితికెక్కింది. ఇక పెంచలకోనకు క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామివారు నెలవై ఉన్నారు. ఇక్కడ స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే సత్సంతానం లభిస్తుందని విశ్వాసం. ఇందుకు గుర్తుగా పెనుసిల నృసింహుడి కటాక్షంతో సంతానం పొందిన దంపతులు తమ పిల్లలకు పెంచలయ్య, పెంచలమ్మ అని పేర్లు పెట్టుకోవడం సంప్రదాయం. ఇక నవగ్రహ దోష పరిహార ధామంగా కూడా పెనుసిల భాసిల్లుతోంది. ఆ స్వామి దయ ఉంటే సర్వ శుభాలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచే మహావిష్ణువు తేజోమయ నృసింహావతారంలో భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న పెంచలకోన క్షేత్రంలో ఏటా వైశాఖ మాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చి శ్రీ ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత పెనుసిల నృసింహుడి శుభాశీస్సులు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777 0877223333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరులోని పురాతన శ్రీ బాలకామాక్షి సమేత కుళందరేశ్వర స్వామివారి దేవాలయంలో వైశాఖ మాసోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ విశేషంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన బాలకామాక్షి సమేత కుళందరేశ్వర స్వామివార్లను నంది వాహనంపై వేంచేపు చేసి శాస్త్రోక్తంగా ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతపురం జిల్లా గుంతకల్లోని శ్రీ పరమేశ్వరాలయం స్వామివారి విశేష పూజలతో శోభిల్లింది. నాగాభరణుడైన మహేశ్వరుడిని పలు రకాల పరిమళ భరిత పుష్పాలతో శోభాయమానంగా కొలువుదీర్చి దశ మహాహారతులు అందజేశారు. భక్తులు పరమేశ్వరుడిని దర్శించుకుని తరించారు. జగన్నాథుడి రథయాత్రతో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పులకించింది. నగరంలోని ఇస్కాన్ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో కోలాహలంగా సాగిన రథయాత్రలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సుభద్ర బలభద్ర సైతంగా జగన్నాథుడు పుష్పతోరణాలతో అందంగా తీర్చిదిద్దిన రథంపై విహరిస్తూ భక్తకోటికి అభయ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట వీధులు హరే కృష్ణ నామస్మరణతో మార్మరోగాయి. కరీంనగర్ రామేశ్వరాలయంలో స్వామివారికి భక్తులే స్వయంగా క్షీరాభిషేకాలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. వైశాఖ మాసం సందర్భంగా పరమేశ్వరుడి అభిషేకానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈశ్వర కటాక్షాన్ని పొందారు. అలాగే ఇటు పాత బజార్ శివాలయంలో స్వామివారికి వైశాఖ మాసాభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి. స్వామివారికి పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు అందజేశారు. ఆపై చందన విభూతులతో అలంకరణ చేసి మారేడు దళార్చనతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. యాదగిరిగుట్ట శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో లోక కళ్యాణార్థం సుదర్శన నారసింహ యాగం వైభవపేతంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని యాగ మండపంలో కొలువుదీర్చి శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు. ఆపై పలు రకాల హోమ ద్రవ్యాలను పూర్ణాహుతిగా సమర్పించారు. విశాఖపట్నం పిఎం పాలెంలోని శ్రీ కాశీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయం పార్వతీనాథుడి నామస్మరణతో మార్మరోగింది. స్వామివారికి విభూతి సమేత పంచామృతాభిషేకం జరిపి బిల్వ పత్రాలతో అర్చన నిర్వహించారు. ఇటు మధురవాడ పార్వతీ పరమేశ్వరాలయంలో స్వామివారి దివ్యలింగ స్వరూపానికి పంచామృతాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. నమక చమక పారాయణాలతో శాస్త్రోక్తంగా అభిషేక సేవ పూర్తి చేసి కర్పూరహారతులు సమర్పించారు. వైశాఖ మాసం సోమవారం సందర్భంగా పరమశివుడికి అభిషేకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో పలు శివాలయాల్లో మహాదేవుడికి నిర్వహించిన సేవలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. అనంతపురం జిల్లా పామిడి గ్రామంలో నెలవైన శివపార్వతుల ఆలయంలో రుద్రహోమం జరిగింది. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన రుద్రహోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా శివలింగానికి భక్తులు సామూహికంగా జలాభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం ఉపాలయాల్లో కొలువైన శ్రీ పార్వతీదేవికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా విజయనగరం అగ్రహారం వీధిలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణలతో పులకించింది. వైశాఖ మాసం సోమవారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వర్ణమయ పుష్పాలతో బిల్వ దళాలతో స్వామివారిని అర్చించి అష్టోత్తర శతనామార్చన జరిపి హారతులిచ్చారు. విజయవాడ నగరంలో నెలవైన శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశారు. వైశాఖ మాసం సోమవారం సందర్భంగా నమక చమక సహితంగా స్వామివారికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం సుగంధభరిత పుష్పాలతో స్వామివారిని రమణీయంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి స్వర్ణాలయాన్ని శృంగేరి పీఠం ఉత్తరాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామివారు సందర్శించారు. ఆలయ ప్రాంగణంలోని గణపతి ఆలయాన్ని దర్శించారు. అనంతరం స్వర్ణాలయంలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయాన్ని, ఫణి పరివేష్టితుడై కొలువైన పరమేశ్వరుని లింగ స్వరూపాన్ని దర్శించి పూజాధికాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. హైదరాబాద్ చిక్కడపల్లి వివేక్ నగర్లో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. అభిషేక ప్రియుడైన శంకరునికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి చక్కగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో కొలువైన శివలింగానికి భక్తులు అభిషేకం జరుపుకొని హారతులు సమర్పించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో పరమశివునికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, విభూతితో అభిషేకం చేశారు. తర్వాత బిల్వపత్రాలతో అలంకరించి అర్చనలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేద పండితులు గణపతి హోమాన్ని సేవాగమోక్తంగా నిర్వహించారు. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో లోక కళ్యాణాన్ని కోరుతూ చతుర్వేద స్వాహాకార పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం ఘనంగా జరగనుంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వినాయక స్వామివారిని కొలువుదీర్చి స్వర్ణాభరణాలు, గజమాలలతో అలంకరించి వేదమంత్రాలు పఠిస్తూ అర్చనలు చేశారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానేరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి చెన్నైకి చెందిన డాక్టర్ హేమలత బృందం వైలిన్ కచేరీ నిర్వహించింది. శ్రావ్యంగా సాగిన పలు కీర్తనలు స్వామివారికి నీరాజనంగా సమర్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 24,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం: గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.